ఈరోజు మకర రాశి వారి గురించి మాట్లాడుకుందాం. ఈ మకర రాశుల్లో ఉత్తరాషాఢ 2-3-4 పాదాలు, శ్రవణం 1-2-3-4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి అద్భుతమైన ఆలోచనా శక్తి ఉంటుంది, జ్ఞాపశక్తి అధికంగా ఉంటుంది. వీరి మంచి రూపంతో చామన ఛాయ రంగులో ప్రకాశిస్తారు. సామాన్యమైన ఎత్తు, బలిష్టమైన శరీరంతో ఉంటారు. వీరు ప్రతిదానికి అబద్ధం చెప్పే లక్షణం ఉంటుంది, అందరికి కాదు కొంతమందికి. వీరిలో కొంతమంది పుట్టిగా కూడా ఉంటారు కష్టజీవులు. వీరిది శ్రమ జీవితం, సుఖం తక్కువ, తరచుగా ప్రయాణాలు చేస్తారు. అయితే ఏమిటంటే కార్య సాధకులు, శ్రమశిక్షణ క్రమశిక్షణ వీరి సహజ లక్షణాలు. ఏ విషయమైనా లాభం కొరకు చేస్తారు. చెడ్డ లక్షణం ఏంటంటే ఇతరులను నమ్మరు. ఎదుటివారి అభిప్రాయాలు, గుణాలు కనిపెట్టుటలో అందవేశించే అంటే సమర్థులు. పనిలందు అతి తెలివిగా వ్యవహరిస్తారు. ఏ పని చేయవాలనన్నా లాభం చూస్తారు. వీరు ఎవరి మాట వినరు. వీరు ధనవంతులు, భోగ భాగ్యవంతులు, సకల భోగ భాగ్యాలు అనుభవిస్తారు. వీరి సిరి సంపదలు ఉంటాయి. సాధారణంగా కొంతమందికి పుట్టుకతో ధనవంతులు, సంపాదన కూడా బాగుంటుంది. వీరి కుటుంబానికి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. సంఘంలో వీరికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. వీరు విద్యావంతులు, టెక్నికల్ మెకానికల్ వంటి డిగ్రీలు పొందుతారు. మధ్యలో విద్యా భంగాలు కలుగుతాయి. వీరికి సోదర సోదరులు ఉంటారు. గొప్ప విషయం వీరు పరాక్రమ ధీరులు. ఎంతటి పని అయినా సులువుగా పూర్తి చేస్తారు. వీరు మాంసాహారులు. చేపలు, గుడ్లు మాంసం అంటే ఇష్టంగా తింటారు. శాకాహారం తక్కువ, కారం, ఉప్పు, పులుపు, మసాలాలు ఎక్కువగా తింటారు. తీపి పదార్థాలు అంటే కొంచెం తక్కువే తింటారు, తక్కువ. వీరిలో చాలామందికి వాహన యోగం కనుంటుంది. ఖరీదైన వాహనాలు ఉంటాయి. ఇండ్లు, పొలాలు, ఆస్తులు కొంటారు. వీరు ప్రథమ సంతానం స్త్రీ సంతానం ఉంటుంది. సాధారణంగా సంతానం అభివృద్ధి పదాలు ఉంటారు. వీరికి విద్య, వినయ, విధేయతలు కలిగి ఉంటారు. వీరు సంతానం ద్వారా సర్వసౌఖ్యాలు పొందుతారు. సంతానం ద్వారా విశేషం పేరు ప్రఖ్యాతలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ. వీరి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. దైవ భక్తి పరాయణులు, శివ పూజ ధురంధరులు, దైవ సంబంధ కార్యకలాపాలు పాల్గొనే ఇష్టం. నరముల బలహీనత, లో బీపీ, షుగరు, కీళ్ళవాతం, కాలేయ బాధలు, గుండె జబ్బు, చర్మరోగాలు వంటి దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి. వీరి శత్రువులు అధికం, నరఘోష కూడా అధికం. శత్రువులు ఎంతమంది ఉన్నప్పటికీ వారిని జయించే శక్తి ఉంటుంది. సాధారణంగా వీరికి అందమైన భార్య ఉంటుంది. భార్య ద్వారా, భార్య వచ్చేటట్టు ద్వారా విశేషమైన సర్వసౌఖ్యాలు పొందుతారు. కానీ చాలామందికి భార్య పొట్టిగా ఉంటుంది. వీరికి సూత్ర స్త్రీలు అంటే ఇష్టం ఎక్కువ. పరస్త్రీలతో చేరాలని కోరిక కలవారు, సెక్స్ భావాలు కలవారు ఎక్కువ. వైవాహ జీవితం పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. తరచుగా భార్యాభర్తలు గొడవపడే లక్షణం కలిగి ఉంటారు. వీరి పూర్ణాయుద్ధాయం ఉంటుంది. శారీరక శ్రమ ఎక్కువ చేస్తారు. కానీ శారీరక సంబంధ రోగాలు ఉంటాయి. నల్ల రంగు కల శరీరం చాలామందికి ఉంటుంది. శరీరంపై వ్రణాలు తప్పవు. పితృవంశం వీరికి సహకరిస్తారు. పితృవంశం ద్వారా పేరు ప్రఖ్యాతి సంపాదిస్తారు. పితృరాజ్యత అనుభవిస్తారు. ధర్మశాస్త్రాన్ని విరుద్ధంగా నడుచుకుంటారు. కొంతమంది అన్యాయంగా సంపాదించే లక్షణం మోసగుణం ఎక్కువ. వీరిలో ఎక్కువ శాతం డాక్టర్సు, లాయర్సు, ఇంజనీర్సు ఉన్నారు. వ్యవసాయ రంగం కూడా వీరికి యోగప్రదం. చిన్న చిన్న ఉద్యోగులు కూడా ఉన్నారు.